పండుగలు పబ్బాలు పెరటలు పెళ్ళిళ్ళు ఏళ్ళు అన్ని వదిలిపెట్టుకొని మీ కోసం తిరుగుతాం రాంగ రాంగ ఈ మిను మునిపంపుర గ్రామానికి వచ్చాక ఇక్కడ కాలేజ్ ఉందట ఉందా కాలేజ్ ఏ మీరు అన్న అవతారం చెప్తారని రాంగ రాంగ పెద్ద కాలేజ్ ఉంటుంది రామన్నపేట అందరు ఇరికి వస్తారు కదా కాలేజ్ ఏ అంత మీరు అనుకుంటారా వాళ్ళు వస్తారా వీళ్ళు అటు కూడా కదా అవును కాలేజీకి వస్తారు నట్టున్నది ఈరా కాలేజ్ లేదు హాస్పిటల్ చెప్పిరా రామన్నపేట ఇక్కడో హాస్పిటల్ ఉన్నది ఇలా హాస్పిటల్ అంటేనే 24 గంటలు పనిచేయాలి అవునా కదా ఏ రాత్రి ఏమవుతుందో ఏ రాత్రి ఏం ఆపద వస్తుందో ఏం కష్టదో పాము కుడుతుందా తెలుగుతుందా గుండె పొడుస్తుందా ఏమొస్తుందో అర్థం కాదు ఈ అర్ధరాత్రి హాస్పిటల్ పనిచేయకుండా ఉన్న హాస్పిటల్ ఎందుకు అది అనుభూతి అది కాదు ఆడ రామన్నపేట పోతే ఆడగదే పరిస్థితి ఆడ హాస్పిటల్ లేదు డాక్టర్ లేదు హాస్పిటల్ లేదు డాక్టర్ లేదు డాక్టర్ లేడు ఆ డాక్టర్ కూడా పక్కన పక్క జిల్లా వచ్చిండు అప్పుడప్పుడు డాక్టర్ పోతాడు ఈడేమో అర్ధరాత్రి వాళ్ళ రోగం వస్తే కూడా ఏడుకు వాళ్ళు అర్థం కాని పరిస్థితి రాచకాలువ ఉందా ఇలా ఉందా మంచి ఉందా అది ఉంటుందా పోతుందా అది రెండు సార్లు వేంది మా వెంకటాచారనా మన్ను మట్టి పోయించమంట కదా పోయించాడు ఇవాళ ఉంటుందా పోతుందా పోతే మన తల్లిదండ్రులు ఫస్ట్ పోతాయి అవునా కదా మన ఇల్లు పోతే కేసీఆర్కి ఏమైనా వస్తుందా మనకి మన ఇల్లు పోతే పేదలమైన పోతే ఉండే ఉంటారు కేసీఆర్ సార్ పళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండడం పోతే చూస్తారు సార్ మన తల్లిదండ్రులు పేదోళ్ళ ఇల్లు ఉంటే పిట్ట తీకారనుకుంటారు ఇలా ఉంటుందా పోతుందా దానికి గ్యారెంటీ లేదు అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ గ్యారెంటీ లేదు ఇక అంటే రోజంతా దిప్పచ్చున్నాడు అయిపోతున్న మంచి వయసు మీద ఉంటుంది కదా పెద్దనికి పంపించి పంపించే కేసీఆర్ సార్ పంపడాలే గట్టి చెప్పాలి మళ్ళీ ఓట్లు ఇస్తారు సార్ ఏంటది చిలకాకు చిలకాకు కదా బ్రిడ్జ్ ఉందా చిలకాకు బ్రిడ్జ్ ఉందా కావాలా లేదా మా అక్క ఇంత ముందు దారి కావాలన్నది మన పొలాలన్నీ అక్కడ ఉన్నాయి ఆడి ఓడన దారి ఉందా మనకేమన్నా బ్రిడ్జ్ కావాలా లేదా బ్రిడ్జ్ కావాలా లేదా మరి మన పొట్ట పొలం కూడా అంటున్నాయట ఆడ కూడా ఆడి కూడా దారి లేదు ఇవన్నీ సమస్యలక ఈ సమస్యలు తీరాలంటే ఇన్నిసార్లు టీఆర్ఎస్లో ఓటేసారు ఆగండి నేను మాట్లాడు ఇవన్నీ సమస్యలు ఇటు ఉన్నాయి ఈ సమస్యలు ఇట్లుంటే కేసీఆర్ సార్ అధికారం రాకముందు చెప్పాడు తలకాయ ఉప్పు నేపడే ఆగండి నేను వాగితే తమ్ముడు అనుకో అని చెప్తాడు ఇదే టైం కాదు ఈ కేసీఆర్ టైం దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు చేసిందా చేసిందా మరి ఎందుకు వెళ్ళాక చెప్పాలి ఎందుకు వెళ్ళలేదు ఎన్నికల సమయంలో అన్నాడు సార్ ఏమంటే నేను తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడుతున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఏది అంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు దళితుని ముఖ్యమంత్రి చేయకుంటే కేసీఆర్ మాట ఇస్తాడు తప్ప మాట తప్పడు లేకుండా తలకాయ నడుపుకుంటా అన్నాడు దళితుని ముఖ్యమంత్రి చేయకపోయా దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు మరి మునిపంపు కాలం ఎంతమంది 3 ఎకరాలు ఇచ్చాడు ఎంతమందికి వచ్చింది 3 ఎకరాలు వచ్చినాయి ఎవరికైనా 3 ఎకరాలు కాదు ఉన్నాయి కూర్చుకుంటాడు తెలంగాణ మొత్తం దళితుల జాగాలనే పోలీస్ స్టేషన్ కడతాడు దళితుల జాగాలనే ఫైర్ స్టేషన్ కడతాడు దళితుల జాగాలనే కలెక్టరేట్ కడతాడు దళితుల జాగాలనే కేసీఆర్ టీఆర్ఎస్ ఆఫీసులు కట్టుకుంటాడు నువ్వు జాగిచ్చుడు బంజాయి ఉన్నది గుంజుకోకని చెప్పి అడిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇక డబుల్ పెట్టుబడి వచ్చిందా మీ అందరికీ ఇక్కడ అన్ని అంతా డబుల్ పెట్టుబడి అమ్మా నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇచ్చినాక తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇల్లు ఇచ్చాడు పేదలకు ఇల్లు కట్టి కేసీఆర్ అని చెప్పి మోడీ సారు ఇల్లు ఇవ్వని ఈయన చెప్తే ఇలా ఈ మునిపంపుల గ్రామం ఏం పాపం చేసింది ఓట్లు టీఆర్ఎస్ అంటే ఓట్లు వేసారు కదా ఓట్లు వేసినప్పుడు ఏం చేయాలి ఇక్కడ గెలిచిన వాళ్ళు ఏం చేయాలి పోయి ఏమే సార్ మోడీ సారు 2,40,000 ఇల్లు ఇచ్చిందట మనం ఏం చేసారు మా మునిపంపుల గ్రామంలో పేదలం ఉన్నాం నిలువ నీడ లేకుండా చచ్చిపోతున్నాం గుడిసెలలో బతుకుతున్నాం ఆ రాచకాలువ దగ్గర ఊరితే అది కట్ట చెబితే ఉంటామా పోతామా గ్యారెంటీ లేని పరిస్థితి మంచి జాగ్రత్త తీసుకొని మాకు ఇల్లు ఎప్పుడు కట్టిస్తామని అడగాల లేదా 2,00,000 ఇల్లు మోడీ సార్ ఇస్తే ఒక్క ఇల్లు కట్టియలే ఇంతవరకు కేసీఆర్ సార్ ఒక్క ఇల్లు కట్టియలే ఆయన మాత్రం 100 రూములకు ఇల్లు కట్టుకున్నాడు రోజు కూరలో ఉంటే రోజు కూడా అవుతాడు
100 రూములు కట్టుకున్నాడు. ఎన్ని నెలలు కట్టుకున్నాడు అంటే 8 నెలలలో 100 రూములు కట్టుకున్నాడు. మధ్య జల్సా రాచరిక పాలన, రాచరిక జల్సా చేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. పేదలకు ఇల్లు ఇస్తారంటే పేదలకు ఇల్లు ఇవ్వకుండా ఆయన మాత్రం 100 రూములు కట్టుకొని 8 నెలలు కట్టుకొని 8 సంవత్సరాలే ఆయననేమో 8 నెలలో 800 రూములు కట్టుకున్నాడు. ఆయన ఒక్కరు ఆయన ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఉద్యోగప్పుడు, ఏ నాకెక్కడదా నా బిడ్డ అమెరికాలో ఉంటుంది, నా అల్లుడు అమెరికాలు ఉన్నాడు, కొడుకు అమెరికాలు ఉంటాడు, నేను నా పిల్ల ఇద్దరమేనా, మాకు ఆస్తి ఎందుకు పాస్తి ఎందుకు అన్నాడు. మరి నీకు ఆస్తి ఎందుకు పాస్తి ఎందుకు అన్న కేసీఆర్ సార్కి 100 రూములు ఎందుకు, మరి నీకు ఎందుకు, దేనికోసం 100 రూములు? పేదలకు ఈ మునిపంపూర్ గ్రామంలో 100 మందికి పేదలకు 100 రూములు కట్టిస్తే నేను మంచిగా మొక్కుది కాదు. నీకైతే 100 రూములు కట్టుకున్నాడు, 1 రూములు ఇస్తున్నాడు. నీకు బియ్యం వచ్చినాయి అక్క, మీకు బియ్యం వస్తున్నాయా? ఎవరిస్తాను బియ్యం? ఎవరిస్తాను? మోడీ సార్ ఇస్తాను. అవునా కాదా? మోడీ సార్ బియ్యం ఇస్తాడు, 5 కిలోల బియ్యము. మొన్న కోవిడ్ అప్పుడు ఇబ్బంది పడుతుండవచ్చని మోడీ సార్ బియ్యం ఇచ్చాడు. అంతకుముందు కిలోకు రూపాయి మీరు కట్టింది, కిలోకు రూపాయి కేసీఆర్ కట్టేయండి. 2 రూపాయల కిలో బియ్యం ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడైనా 29 రూపాయలు మోడీ సార్ ఇస్తాడు, 1 రూపాయి కేసీఆర్ కడతాడు, 1 రూపాయి మీరు కడతాడు. 29 రూపాయలు వచ్చే మోడీ సార్ గొప్పడా, 1 రూపాయి కంటే కేసీఆర్ గొప్పడా చెప్పక. మరి రేషన్ షాప్ దగ్గర ఫోటో మాత్రం కేసీఆర్ సార్ మంచిగా గద్దె ముడుకో మంచి అందంగా దిగి ఫోటో ఉంటారు, అందరూ ఉంటారు. ఆ సార్ ఫోటో తీసి అబ్బా సారే మాకు బియ్యం ఇస్తాడు, సారే బియ్యం ఇస్తాడు, ఇచ్చేదేమో మోడీ సార్. మన ఇంజక్షన్ తీసుకున్నారా మీరు? తీసుకున్నారా? తీసుకున్నారా? పైసలు ఇచ్చారు ఏమన్నా? పైసలు ఇచ్చారా? 3 ఇంజక్షన్లు కదా, పైసలు ఇవ్వలే కదా. ఇలా ఒక్క ఇంజక్షన్ మోడీ సార్ ఇవ్వకుంటే ప్రైవేట్ హాస్పిటల్ 5,000, 10,000, 20,000 రూపాయలు దానికి అమ్ముకున్నారు ఒక్క ఇంజక్షన్. మోడీ సార్ ఏం చేసిండు? అసలు రేట్ ఎంత అంటే 1,000 నుంచి 10,000. మోడీ సార్ అనే ఇంజక్షన్ పేదోళ్ళు తీసుకోలేరు, మన దళితులు పేదోళ్ళు తీసుకోలేరు. ఇంజక్షన్ తీసుకోకుండా చచ్చిపోతాం మనం కరోనా కోవిడ్ వల్ల, కరోనా వల్ల. కానీ పేదోళ్ళు బతుకుండాలి, పేదోళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక్కొక్కరికి 3 ఇంజక్షన్లు ఫ్రీగా ఇచ్చాడు. మోడీ సార్ ఇంజక్షన్లు ఇవ్వకుండా మన పరిస్థితి ఎందుకు ఇవ్వాలా? కరోనా బతుకుందాం, ఎలా ఒకరికొని చూసుకుందామా? ఎంతమంది పేదోళ్ళు చచ్చిపోయారు అక్క, మొన్న ఎంతమంది పేదోళ్ళు హాస్పిటల్ పోతే నిన్న ఆస్తి అమ్ముకుందాం అంటే ఆస్తి లేదా, అప్పు చేద్దాం అంటే అప్పుడు చేయరా. ఇలా అందరూ పేదోళ్ళు అందరు చచ్చిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. అది గుర్తించే మోడీ సార్ మీకు ఇంజక్షన్లు ఇచ్చారు. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తారంట సార్, ఇచ్చిండీ అందరికీ ఎవరికైనా? ఈ మునిపల్పల్ గ్రామాలు వచ్చిరా, ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? తమ్ముడికి ఒక్కరికి వచ్చినాయి ఎవరికైనా? మనకేమో ఉద్యోగాలు ఇస్తారండి, ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం ఇచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తాడు సార్ ఒక్కొక్కరికి. ఉద్యోగాలు రాని వరకు 3,000 రూపాయలు ఇస్తాడు. ఇలా ఆయన మాత్రం 5 ఉద్యోగాలు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ సతకుడు కొడుకు ఆయన రాజ్యసభ. ఆయన ఇంకా మాత్రం ఎవ్వరు ఖాళీ లేరు. ఆయనకు మాత్రం 5 ఉద్యోగాలు, నెలకు లక్షల రూపాయలు వస్తున్నాయి. ఈయన దాదాపు ఈ గ్రామంలో 300 మంది మా అమ్మలు తాతలు అమ్మమ్మలు ఉన్నారు, ఉన్నారా లేదా? మీ అందరికి పెన్షన్లు వచ్చినాయి ఎవరికైనా? పెన్షన్లు వచ్చినాయా? పెన్షన్లు ఇస్తారంటే పెన్షన్లు ఇవ్వదు ఏమన్నాడు? అప్పుడు ఉన్న పెన్షన్ తీసేసాడు, ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వమంటే ఏమున్నా మా పైసలు దేని పని చేస్తాయి? ఈ అమ్మకి ఏమన్నా తలకైనప్పో కాలు నొప్పి వస్తే మందులకో అప్పుకో తప్పుకో పప్పులకో ఉప్పులకో చాయ్ దానికో దాని గురించి పని చేస్తాయి.